స్వామీజీ వారు స్వరకల్పన చేసినటువంటి ఇంకొక కొత్త కీర్తనని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇందులో కూడా పరమపూజ్య శ్రీ స్వామీజీ గణపతి ప్రార్థననే చేస్తున్నారు. అందరికీ కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఆయన యొక్క మహిమ వల్ల అయితేనేమి, ఆకారం వల్ల అయితేనేమి, లేదా ఆయన పెట్టేటువంటి ప్రసాదాలు అందితే అందరికీ ఇష్టమే. అటువంటి గణనాయకుడు 32 రకాలుగా ఉంటారు అని చెప్పి ఒక శిల్పశాస్త్రం చెప్పింది. 36 రకాల వినాయకులు ఉన్నారు అని చెప్పి కొన్ని మంత్రశాస్త్రాలు చెప్పారు. స్వామీజీ వారు ఏం చేశారంటే, మొత్తం వినాయకుల యొక్క స్వరూపాదులు ఎన్నైతే ఉన్నాయో ఆయా స్వరూపాదులు అన్నీ కూడా ఈ కీర్తనలో చూపిస్తున్నారు. వినాయకుల యొక్క తత్వాలన్నీ కూడా మరికి రూపంలో చూపిస్తున్నారు. అన్ని వినాయకులకి బీజాక్షరం గమ్ అనేటువంటిది. గమ్ గణపతయే నమః అని బీజాక్షరం గమ్. గణనాయకుడికి శక్తినిచ్చేటువంటి ఏ బీజాక్షరం ఏదైతే ఉందో అటువంటి గమ్ అనేటువంటి బీజాక్షరాన్నితో ప్రారంభిస్తూ ఈ కీర్తన ప్రారంభిస్తూ ఇందులో గణనాథుడి యొక్క స్వరూపాన్ని స్వామీజీ మనకు తెలియజేస్తున్నారు. చాలామంది వినాయకులు మనకు తెలుసు, హేరంబ గణపతి, నృత్య గణపతి.